పెట్టుకొని ఉండండి. అదే మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది. అర్థమైందా? నేనిప్పుడు చెప్పిన విషయాలు పాటించకపోతే మార్కులు తగ్గవు. ఎందుకు పాటించలేదు అని ఎవరు అడగరు. శిక్షలు కూడా పడవు. కాకపోతే సరైన దిశలో మీ అడుగులు పడవు. మీరు నష్టపోతారు. మీరు నష్టపోతే గురువుగా నాకు బాధగా ఉంటుంది. అందుకే ఇంతగా చెప్తున్నాను. మీరు ఐపీఎస్ అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ మంచి కోరుకున్న మీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మీకు అండగా నిలబడ్డారు. సరైన దారిలో నడిపించారు. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మీ అన్న వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోండి. భవిష్యత్తులో కూడా వాళ్ల అండ ఇలాగే మీకు ఉండాలని కోరుకోండి. ఆల్ ది బెస్ట్ ఆఫీసర్స్. మరి కాసేపట్లో హోమ్ మినిస్టర్ గారు రాగానే సెరమనీ మొదలవుతుంది. విశ్రాం. భగవంతుడికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన తర్వాత మీరే నా దైవం రామా గారు. అడుగడుగునా మీరు నాకు తోడుగా నిలబడబట్టి నేనిక్కడికి చేరుకున్నాను. నేను ఐపీఎస్ అవ్వాలనే కలని మోస్తూ అత్తారింట్లోకి అడుగు పెట్టాను. తర్వాత తెలిసింది అది జరగని పనని. ఆ సమయంలో నా కల నెరవేర్చుకోవడానికి ఎంతలా తోడుగా నిలబడ్డారో అస్సలు మర్చిపోలేను. జానకి గారి పేరు మీద అర్చన చేయించండి. అవును, ఈరోజు జానకి పుట్టినరోజు కదా. అంటే ఒక విధంగా అంతే అనుకోండి. అదేంటి రామా, అంతే అనుకోండి ఏంటి? ఈ రోజుతో మా జానక్ గారి ఐపీఎస్ శిక్షణ పూర్తయిపోయింది. 11 నెలలు కష్టపడ్డారు. జానకి ఐపీఎస్ గా కొత్త జన్మ ఎత్తుతున్నట్టే కదా పంతులు గారు. అంతేగా మరి, జానకి ఐపీఎస్ గా పుట్టినరోజు అన్నట్టే కదా మరి. అర్థమైపోయింది రామా. స్వామివారి దయ వల్ల ఇదంతా జరుగుతుంది. అందుకే ఆయనకి దండం పెట్టుకుని అర్చన చేద్దామని వచ్చాను. చూపం. అంతేకాదు పంతులు గారు, ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నా. సంతోషం రామా. మీ ఇద్దరిది ముచ్చటైన జంట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు. దేవుడు దయతో కలకాలం మీరు చల్లగా ఉండాలి. స్వామి, పనిలో పని, ఆ కప్పు కూడా మా జానక్ గారికి వచ్చేలా దీవించు. అంతకంటే నేను ఇంకేమీ కోరుకోను. ఓం అఘోరే ఏభ్యో థగోరే ఏభ్యో ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే స్తురుద్ర రూపేభ్య ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఉంటానండి. అలాగే. ముఖ్య అతిథి హోంశాఖ ఆమాత్యులు గౌరవనీయులైన శ్రీ సిద్ధార్థ గారికి, వేదిక మీదున్న అధికారులకి, గ్రాడ్యుయేషన్ సెరమనీకి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. భారతీయ పోలీస్ సేవలో కాబోయే మా ఐపీఎస్ అధికారులు కూడా భాగం కాబోతున్నారు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు. దేశ సేవకి వీళ్ళని అంకితం చేశారు. ఐపీఎస్గా మారబోతున్న ఈరోజు వీళ్ళందరికీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. తర్వాత కార్యక్రమాన్ని ఐపీఎస్ విక్రమ్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.
భారత ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా శిక్ష